ఉద్యోగులకు నష్టం కలిగించే 317 జీవులను సవరించాలని జనజాగరణ దీక్ష చేస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ని అక్రమంగా పోలీసులు అరెస్ట్ చేయడం అన్యాయమని వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర కార్యదర్శి మాదగిరి శ్రీనివాసగౌడ్ డిమాండ్ చేశారు. స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉద్యోగులను ఇబ్బంది పెడుతున్న 317 జీవోను సవరణ కోసం దీక్ష చేస్తున్న బండి సంజయ్ని అరెస్టు చేయడం ఆయన ఖండించారు. వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 317 జీవో వలన ఉద్యోగులకు ఎంతో నష్టం జరుగుతుందని అన్నారు. నిన్న గౌరవ పార్లమెంట్ సభ్యులు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు కరీంనగర్లో ఆయన యొక్క పార్లమెంటు కార్యాలయంలో రాష్ట్రంలో స్టేట్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఇటీవల 317 జీవోని తీసుకొచ్చిందో ఆ జీవోలో శాస్త్రీయంగా జరగలేదు, అందులో ముందస్తు ఎవరిని సంప్రదించకుండా తీసినటువంటి ఈ జీవో కారణంగా ఉద్యోగస్తులకు తీవ్ర అన్యాయం జరుగుతూ ఉంది, స్థానికత అనే దాని మీద అర్థం లేకుండా పోతుంది, అదేవిధంగా ముఖ్యంగా నిరుద్యోగ సమస్య కూడా దీనివల్ల పరిష్కారం కాదు. కాబట్టి ఈ యొక్క జీవో విద్యార్థి యువజనులు ఉద్యోగస్తులు అందరికీ కూడా ఇది ఏమాత్రం ఉపయోగకరంగా లేదు. కాబట్టి ఈ జీవోని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిన్న ఆయన యొక్క కార్యాలయంలో సాయంత్రం 7:30 నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు నిరాహార దీక్ష జాగరణ యొక్క చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది.